హాయ్ అండి, నేను మీ శ్రీనివాస్. అయితే ఈరోజు మరికొన్ని ఫార్మా జాబ్ అప్డేట్స్తో ఇది రావడం జరిగింది. దీంట్లో మనకి ముఖ్యంగా ఎనీ డిగ్రీ వారు ఎంఎస్సీ బీఫాము ఎంఫాము, అలాగే ఐటీఐ డిప్లొమా బీటెక్ ఎంటెక్ చదివిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 4 కంపెనీస్లో కూడా మనకి అవకాశాలు అయితే కల్పిస్తున్నారండి, ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. దీంట్లో మనకి మొదటగా హెట్రో, డెక్కన్, అలాగే అరబిందో సన్రైజ్ ల్యాబ్ సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ అయితే ప్రస్తుతం రిలీజ్ అయిందండి. దీంట్లో మనం మొదటిగా హెట్రో ల్యాబ్స్ అండి. సో హెట్రో ల్యాబ్స్ వచ్చి మనకి వేకెన్సీ అనేవి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డిపార్ట్మెంట్ వచ్చి మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండి. క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఐ డిప్లొమా బీఫామ్ అండి. దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చి మనకి 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. ఇండియాలో మనకి హైదరాబాద్లో ఈ యొక్క లొకేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అయితే సో ఈ జాబ్ అనేది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు shankarrao.ch@hetrodrugs.com అయితే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చి మనకి అరవిందో ఫార్మాసిటికల్స్ కంపెనీ అండి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. సో అయితే దీనికి సంబంధించి మనకి హెచ్వాక్ ఎగ్జిక్యూటివ్, డ్రాఫ్ట్ పర్సన్, ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్, ఇన్స్ట్రుమెంటేషన్, యూటిలిటీ ఛార్జ్ ఇన్ఛార్జ్, యూటిలిటీ ఎగ్జిక్యూటివ్స్ అయితే కావాలండి. దీని యొక్క క్వాలిఫికేషన్కి మనకి బీటెక్ డిప్లొమా అయితే కావాలి. ఎక్స్పీరియన్స్ అనేది 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వరకు కూడా వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. లొకేషన్ వచ్చి మనకి హైదరాబాద్ అండి. సో అయితే దీనికి ఈ జాబ్ అనేది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారండి, ఇక్కడ naveen.adsumilli@arabindo.com అయితే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుందండి. అయితే దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ సంబంధించి ఒక పేజ్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. పర్సన్ రికార్డు, అలాగే క్వాలిఫికేషన్ రికార్డు, ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో హెచ్వాక్ ఎగ్జిక్యూటివ్ వచ్చి మనకి డిప్లొమా బీటెక్ చేసిన వారు అయితే కావాలండి. సో దాంతోపాటు మనకి 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. డ్రాఫ్ట్ పర్సన్ వచ్చి మనకి డిప్లొమా బీటెక్ విత్ ఆటోకెట్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలండి. 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ వచ్చి మనకి డిప్లొమా బీటెక్ అండి. 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. సో ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చి ఇన్స్ట్రుమెంటేషన్ ఎగ్జిక్యూటివ్లో డిప్లొమా అలాగే బీటెక్, దీనికి సంబంధించి ఇన్స్ట్రుమెంటేషన్ గ్రూప్ అయితే చెందిన వారు కావాలి. 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది అయితే కావాలండి. యూటిలిటీ ఇన్ఛార్జ్ ఏఎంఓ డిఎంఓ బీటెక్ ఎంటెక్ చెందిన వారు అయితే కావాలండి. సో వీళ్ళకి 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. యూటిలిటీ ఎగ్జిక్యూటివ్ వచ్చి మనకి డిప్లొమా బీటెక్ మెకానికల్ సంబంధించి వారు 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అనేది కావాలండి. సో ఎక్స్పీరియన్స్ అనేది ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అరబిందో కంపెనీకి అయితే అటెండ్ అవ్వచ్చు. సో మీ యొక్క డీటెయిల్స్ అనేవి మీరు మెయిల్ అయితే చేయొచ్చండి. సో మెయిల్ వచ్చి naveen.adsumilli@arabindo.com మీరు మెయిల్ చేయొచ్చండి. సో మెయిల్ చేయడం వల్ల మీకు కంపెనీ నుంచి కాల్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి నెక్స్ట్ కంపెనీ వచ్చి సన్రైజ్ ఇంటర్నేషనల్ ల్యాబ్స్ అండి. వాకింగ్ ఇంటర్వ్యూస్ వచ్చి మనకి 11 మే 2021 ఉన్నాడు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరికీ కూడా ఈ యొక్క మల్టిపుల్ ఓపెనింగ్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించి మనకి ఈ యొక్క జాబ్ అనేది ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళందరూ కూడా ఈ మెయిల్ అనేది అక్కడ ఒక మెయిల్ ఐడి అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ మెయిల్ ఐడికి అయితే మీ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. hr@sunriseinlabs.com అయితే మీరు మెయిల్ చేయాలండి. సో పోస్ట్ నేమ్ వచ్చి మనకి ప్రొడక్షన్, ప్యాకింగ్, అలాగే గ్రాఫిక్ డిజైనర్ అండి. సో ఎడ్యుకేషన్ అనేది బీఎస్సీ బీఫామ్ ఎంఎస్సీ ఎంఫామ్. సో అండ్ ఎనీ డిగ్రీ వారిని అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చి మనకి 0 నుంచి 4 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ అనేది కావాలండి. లొకేషన్ వచ్చి మనకి హైదరాబాద్ అని. కాంటాక్ట్ నెంబర్ వచ్చి మనకి 9121011003 అయితే ఇవ్వడం జరిగింది. మనకి దీనికి సంబంధించి కూడా ఒక మెయిల్ ఐడి అయితే మెన్షన్ చేశారు. hr@sunriseinlabs.com అయితే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఇంటర్వ్యూ సంబంధించి ఒక పేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వచ్చి మనకి క్వాలిఫికేషన్ బీఎస్సీ బీఫామ్ ఎంఎస్సీ ఎంఫామ్ అని. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. తర్వాత వచ్చి మనకి ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో బీఎస్సీ బీఫామ్ ఎంఎస్సీ ఎంఫామ్ అయితే చదివిన వారు ఉండాలి. 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కావాలండి. తర్వాత వచ్చి మనకి గ్రాఫిక్ డిజైనర్ అండి. సో గ్రాఫిక్ డిజైన్లో మనకి డిగ్రీలో ఏ క్వాలిఫికేషన్ అయితే సరే మనకు పర్వాలేదని, ఎనీ డిగ్రీ అనేది అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, 0 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళకి కావాలండి. సో ఇక ఎంట్రీస్ వచ్చి ఆన్ థర్స్డే 11 మే 2021 నాడు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ యొక్క సన్రైజ్ ల్యాబ్స్లో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయండి. దీనికి సంబంధించి మనకి కాంటాక్ట్ నెంబర్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈమెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. సో ఫర్దర్గా మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా, మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక 9121011003కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చి వాకిన్ 9th, 16th, 23rd, 30th May 2021 అట్ డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఫర్ కెమిస్ట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్స్. సో అయితే ఇంటర్వ్యూస్ అనేవి మనకి ఎవ్రీ సండే అనేది జరుగుతూ ఉంటుందండి. సో నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను, దాంట్లో అయితే మీకు చెప్పడం జరిగింది. ఫ్రీ కన్సల్టెన్సీ, అలాగే మనకి ఎలా డబ్బులు కూడా తీసుకోకుండా జాయిన్ చేస్తారనేది నేను ఫ్రీ కన్సల్టెన్సీ గురించి చెప్పడం అయితే జరిగింది. వాళ్ళు
ఈ యొక్క కంపెనీలో వేకెన్సీ అనేవి పెట్టడం జరిగిందండి. అయితే డెక్కన్ ఫైన్ కెమికల్స్లో ఈ యొక్క వేకెన్సీ అనేవి ఉన్నాయండి. మనకి ఎవ్రీ సండే కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాగే మనకి మే నెల ఎండింగ్ వరకు కూడా ఎవ్రీ సండే అనేది ఒక ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. పోస్ట్ నుంచి కెమిస్ట్రీ అండి. సో కెమిస్ట్రీ నుంచి మీరు మేనేజర్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఎడ్యుకేషన్ అనేది బీఎస్సీ కెమిస్ట్రీ ఫ్రెషర్స్. పాస్డ్ అనేది 2017, 18, 19, 2020లో మాత్రమే పాస్ అయిన వారు కావాలండి. సో దీనికి మనకి ఎంఎస్సీ అలాగే బీఎస్సీకి చదివిన వారు మాత్రం కావాలండి. సో ఎక్స్పీరియన్స్ వచ్చి మనకి 3 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఉండొచ్చు. సో ఫ్రెషర్స్ కావాలి, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కావాలండి. సో లొకేషన్ వచ్చి మనకి విశాఖపట్నం. శాలరీ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఫ్రెషర్కి అయితే వాళ్ళ యొక్క కంపెనీ రూల్స్ని బట్టి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ యొక్క డిమాండింగ్ బట్టి వాళ్ళ యొక్క టాలెంట్ బట్టి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క జాబ్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ ఒక అడ్రస్ అనేది మెన్షన్ చేశారండి. టెకన్ ఫైన్ కెమికల్స్ ఇండియాస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది వచ్చి మనకి కేశవరం విశాఖపట్నం జిల్లా తుని సర్కిల్లో అయితే ఈ యొక్క కంపెనీ అనేది ఉందండి. దీని యొక్క ఇంటర్వ్యూస్ వచ్చి మనకి 9 తారీఖుని అంటే మనకి సండే అనమాట. సో సండే 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఎస్విఎల్ కార్పొరేట్ సొల్యూషన్ ఆపోజిట్ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ సైరం పార్లర్ హోటల్ లైన్ నియర్ కోస్టల్ బ్యాంక్ కోర్మన్పాలెం విశాఖపట్నంలో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ వచ్చి మనకి పద్మనాభం గారి కాంటాక్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 3868-6164-447 అండి. సో అయితే ఈ యొక్క మీరు దీని ద్వారా అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏదైనా డీటెయిల్స్ కావాలంటే సరే కాంటాక్ట్ చేయొచ్చు. ఈ యొక్క మొత్తం మనకి దాదాపు మనకి 4 వీక్స్ 4 సండేస్ అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తూనే ఉంటారు. సో ఎవరైనా సరే ఒక ఇంటర్వ్యూ మిస్ అయితే కనుక నెక్స్ట్ సండే కూడా మీరు వెళ్ళి ఒక ఇంటర్వ్యూస్ అనేవి అటెండ్ అవ్వచ్చు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరికొన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.